గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు సింగూరు జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్టు మరోసారి నిండుకుండలా మారింది. భారీగా వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టు 3 గేట్ల ద్వారా అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29.911 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 29.350 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మరో 29,256 క్యూసెక్ల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుండటంతో 3 గేట్ల ద్వారా 34,830 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేసినట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అవడంతో ప్రజలను మత్స్యకారులను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.